ఏ రోజు ఇంత మంచి సిమెంట్ రోడ్లు లేవు. 2014-19 మధ్య మాత్రమే ప్రతి గ్రామానికి, ప్రతి కాలనీకి, మారుమూల ప్రాంతానికి కూడా సిమెంట్ రోడ్లు వచ్చినాయి. అవి తెలుగుదేశం పార్టీ పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉన్న లోకేష్ గారు, అదేవిధంగా బోర్ల రామాంజనేయుల గారు ఆధ్వర్యంలో జరిగినటువంటి వాస్తవం. ఇవన్నీ మీరు ఒక్కటే గుర్తుపెట్టుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాలను ఇస్తా ఉన్నారు, సంక్షేమ పథకాలు తెలుగుదేశం పార్టీ కూడా ఇచ్చింది. అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా సరే వ్యక్తిగత ప్రయోజనం కానివి ఏవి కూడా చేయరు. రోడ్లు అనేవి ఒక వ్యక్తిగత ప్రయోజనం కాదు. అంటే ఆడబిడ్డలకి బ్యాంక్ అకౌంట్లో డబ్బులు పడవు రోడ్లు వేస్తే. అదేవిధంగా మంచినీళ్లు, త్రాగునీరు అనేది మీకు వ్యక్తిగతంగా ప్రయోజనం చేయదు. అలాంటివి వాటికి దేనికి కూడా జగన్మోహన్ రెడ్డి గారు డబ్బు ఖర్చు పెట్టరు. కాబట్టి మీకు తాగునీరు రావాలన్నా, రోడ్లు రావాలన్నా, లేకపోతే మీ పిల్లలకి ఉద్యోగాలు వచ్చే విధంగా మంచి ఇండస్ట్రీస్ రావాలన్నా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాల్సిన అవసరం ఉంది. ఈ రోజున వద్దు బ్రదర్ మనకెందుకు ఆ పాటలు, ఎవరు పాపాన వాళ్ళు పోతారు. కానీ ఏదేమైనప్పటికీ అందరూ, మీరందరూ ఆలోచించాలి. ఎప్పుడు సంక్షేమ పథకాలు ఒక్కటే మనకి జీవితాన్ని పూర్తిగా మనల్ని పేదరికం నుంచి బయటకు వెయ్యలేవు. సంక్షేమ పథకాల రూపంలో 5,000, 10,000 ఇవ్వగలరు. కానీ మీ కాళ్ళ మీద మీరు నిలబడే విధంగా చేస్తే, ప్రతి ఒక్కరికి పని దొరికితే, 1,000, 1,500 రూపాయల ఆదాయం రోజుకి వస్తే, నెలకి 30-40 వేల రూపాయలు ఒక వ్యక్తి సంపాదించుకోగలిగితే, సంవత్సరానికి 5 లక్షలు సంపాదించుకోగలిగితే, అప్పుడు మీరు నిజమైన పేదరికం నుంచి బయటపడతారు. అది మీరు అందరూ తెలుసుకోవాలి. అదే ఆ విధంగా వచ్చే విధంగా తెలుగుదేశం పార్టీ కృషి చేస్తుంది. మీరు ఈరోజు చూస్తూ ఉన్నారు నీళ్లు ఎందుకు రావట్లేదో మీరు అర్థం చేసుకోండి. నీళ్లు రావాలంటే ఒక ప్రణాళికాబద్ధకంగా ఎక్కడైనా నీళ్లు నిల్వ చేసి ఆ నీళ్లు అవసరమైనప్పుడు రిలీజ్ చేయాలి. చెరువులన్నీ మెయింటైన్ చేయాలి, ఫిల్టర్స్ మెయింటైన్ చేయాలి, పైప్ లైన్స్ మెయింటైన్ చేయాలి, పూడికలు తీయాలి. వీటినన్నిటినీ పట్టించుకునే నాదుడు ఎక్కడన్నా ఉన్నారో మీరు ఆలోచించాలి. జగన్మోహన్ రెడ్డి గారు నెల మొదటి వారంలో బటన్ నొక్కితే మీరందరూ ఓట్లేస్తారు, మిగిలిన పెద్దగా పట్టించుకోరు అనేది ఆయన ఉద్దేశం, ఆయన ప్రభుత్వం ఉద్దేశం. కాకపోతే తెలుగుదేశం పార్టీ ఈ మౌలిక సదుపాయాల మీద దృష్టి పెట్టి ఎప్పుడు మీకు నీళ్లు కానీ, కరెంటు కానీ, రోడ్లు కానీ ఏవి ఇబ్బందులు లేకుండా చేసినటువంటి ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం. కాబట్టి రెండిటికి ఉన్నటువంటి తేడా మీరు చూడండి ఒకసారి. చంద్రబాబు నాయుడు గారు ఆపద వస్తే, వర్షం వస్తే వెంటనే వాలిపోతారు. మీరు జగన్మోహన్ రెడ్డి గారిని ఎన్నిసార్లు చూశారు 5 సంవత్సరాల్లో బయటకు ఏ రోజన్నా వస్తున్నారా? కనీసం మీ ప్రాంతానికి త్రాగునీరు, సాగునీరు సమస్య ఉందని ఆయనకి కనీసం తెలుసా? తెలియదు. ఎందుకంటే ఆయనకి వీటి మీద పెద్దగా ఒక రకమైనటువంటి అభిప్రాయం లేదు, వాటిని చేయాలన్న ఆలోచన కూడా ఆయనకి లేదు అని మీరు అందరూ తెలియజేసుకుంటున్నా. అదేవిధంగా ఈరోజు మందు చూస్తూ ఉన్నారు. మందు 60 రూపాయలు ఉండే మందు 200 నుంచి 300 రూపాయలు పెంచారు. ఎందుకు పెంచారు? మీరు కొనే ప్రతి ఒక్కటి డిజిటల్ పేమెంట్ ద్వారా మీరు కొనగలుగుతున్నారు కదా ఈరోజు. కానీ మందు ఒక్కటే ఎందుకు డిజిటల్ పేమెంట్స్ లేవు? మీరు అందరూ అర్థం చేసుకోవాలి. 200 రూపాయల్లో 70 రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారి ఇంటికి వెళ్తుంది. ఇది వాస్తవం. నేను ఆయన అడుగుతా ఉన్నాను, మీ కళ్ళల్లో సూటిగా చెప్పమనండి. ఆయనకి ఏ ఇష్ట దైవం ఉన్నారో ఆ ఇష్ట దైవం సాక్షిగానో, బైబుల్ సాక్షిగానో ప్రమాణం చేసి చెప్పమనండి. 70 రూపాయలు ప్రతి దాంట్లో 100 రూపాయలు లాభం వచ్చే దాంట్లో 70 రూపాయలు ఆయన ఇంటికి డబ్బులు వెళ్ళటం లేదు అని ప్రమాణం చేయమని చెప్పండి. నేను ఈ మైక్ ఇక్కడ పడేసి రాజకీయాలు వదిలేసి పూర్తిగా వెళ్ళిపోతాను. ఎందుకంటే ఇది ఇచ్చేవాడు నాకు తెలుసు కాబట్టి నేను ఇంత బలంగా చెప్పగలుగుతున్నాను. ఇది కూడా మీరందరూ అర్థం చేసుకోవాలి. సంక్షేమ పథకాల రూపంలో రూపాయి ఇస్తారు, సాయంత్రం ఈ విధంగా 200-300 రూపాయల లిక్కర్ రూపంలో తీసుకుంటా ఉన్నారు. కొంతమంది పేదవారైతే పాపం 200-300 పెట్టి కొనుక్కోలేక శానిటైజర్స్ థమ్స్అప్లో కలుపుకొని తాగి వాళ్ళ లివర్లన్నీ పాడాయి, వాళ్ళు చనిపోతూ ఉంటే ఇంట్లో ఆడబిడ్డలు, తర్వాత పిల్లలు అనాథలుగా అయ్యేటువంటి పరిస్థితి ఈ రోజున. కాబట్టి మీరందరూ అర్థం చేసుకోవాలమ్మా, ఎవరు ఈ రాష్ట్రానికి మంచి చేస్తారో, ఎవరి వల్ల తెలుగు జాతి అభివృద్ధి చెందుతుందో, ఎవరి వల్ల మీ పిల్లలకు ఉద్యోగాలు వస్తాయో, ఎవరు ఈ గంజాయిని అరకడతారో కూడా తెలుసుకోవాలి. మీరు ఇంతకుముందు 2019 ముందు ఎక్కడన్నా మనం గంజాయి అనేది విన్నామా తెలుగు రాష్ట్రంలో? ఏ రోజన్నా మీరు ఒకసారి గుర్తు తెచ్చుకోండి, ఎక్కడా వినలేదు. మరి 5 సంవత్సరాల్లోనే గంజాయి ఎందుకు వచ్చింది?
సరే వచ్చింది, మనకు తెలిసి తెలియక వచ్చింది అనుకుందాం, జగన్మోహన్ రెడ్డి గారికి తెలియకుండా వచ్చిందన్నాం. మీరు వ్యవస్థలను అన్నిటినీ వాడి, పోలీసు వ్యవస్థలను అన్ని వాడి ప్రతిపక్ష నాయకులపై కేసులు పెడతారు, గ్రామాల్లో ఉన్న ఆపోజిట్ పార్టీ కార్యకర్తలపై కేసులు పెడతారు, చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేస్తారు, గంజాయిని మాత్రం అరికట్టలేరా చెప్పండి. అంటే అరికట్టలేరు అంటే ఎందుకు అరికట్టలేకపోతున్నారు? ఇది ఒక అసమర్థ పాలన లేక మీరు కూడా ముడుపులు తీసుకుంటున్నారు? రెండోదే ఎక్కువ అసమర్థనే తెలియదు కాదు, ఎందుకంటే అందరు రోడ్ల మీదకి వచ్చి ఈరోజు చెప్తా ఉన్నారు గంజాయి గురించి. ఇదంతా కూడా అవినీతి, ఎక్కడ పడితే అక్కడ దోచుకుంటా ఉన్నారు. ఆ డబ్బును మాత్రం కొంతమంది ఒక గవర్నమెంట్లో ఉన్న 10-20 మంది అనుభవిస్తూ ఉన్నారు, మిగిలిన వాళ్ళందరూ కూడా పేదరికంలోకి నెట్టివేయబడతా ఉన్నారు. ఈరోజు రాష్ట్రం చూస్తే మొత్తం అప్పులు, ఆయన ఇచ్చేటువంటి సంక్షేమ పథకాలు ఇంకొక 6 నెలలు కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితి. ఎందుకంటే ఆయనకి ఆదాయం తెచ్చేటువంటి మార్గాలు తెలియవు. ఈ రోజుల్లో రియల్ ఎస్టేట్ ట్రాన్సాక్షన్స్ అన్నీ తగ్గిపోతూ ఉన్నాయి, ఇళ్ళు కొనేవాళ్ళు కానీ స్థలాలు కొనేవాళ్ళు కానీ లేరు, గవర్నమెంట్ ఆదాయం రోజు రోజుకి తగ్గిపోతూ ఉంది, ఉన్నాయి మొత్తం అప్పులు తాకట్టు పెట్టేశారు, ఆఖరికి సెక్రటేరియట్ కూడా తాకట్టు పెట్టి ఈ మే వరకు ఏదో విధంగా మీకు ఇచ్చి ఓట్లు గెలిచి అధికారం రావాలని చూస్తూ ఉన్నారు, తప్పించి ఈ సంక్షేమ పథకాలను ఆయన ముందుకు తీసుకు వెళ్ళలేరు. ఇది నిజం, వాస్తవం, ఇది కూడా మీరు తెలుసుకోవాలి. మరి మీరు అడగొచ్చు, తెలుగుదేశం పార్టీ వస్తే ఎలా ఇస్తుంది ఈ సంక్షేమ పథకాలని? తెలుగుదేశం పార్టీ వచ్చి ఈ నెల 2 నెలల్లోనే రాష్ట్రం అంతా కూడా, రాజధాని ప్రాంతం అంతా కూడా ఒక పాజిటివ్ మూమెంట్లోకి వెళ్ళిపోయింది. స్థలాల రేట్లు పెరుగుతూ ఉన్నాయి, ఆదాయం గవర్నమెంట్కు పెరగబోతూ ఉంది. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ వస్తే ఈ రాష్ట్రంలో అభివృద్ధి చెందుతుంది, రాజధాని వస్తుంది, పోలవరం వస్తే రైతాంగానికి ఆదాయం పెరుగుతుంది, ఇండస్ట్రీస్, నేను కానీ లోకేష్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ఇంకొకళ్ళు కానీ రాష్ట్రం దేశం ఎక్కడ పోయినా తిరిగి ఇండస్ట్రీస్ తీసుకొచ్చి రాష్ట్రానికి ఆదాయం తీసుకొచ్చి అందులో కొంత సంక్షేమం, మిగిలిందంతా కూడా ప్రజలకి లాంగ్ టర్మ్గా ఉపయోగపడే విధంగా మీ కాళ్ళ మీద మీరు నిలబడే విధంగా చేయటంలో మేము చేస్తామని, అదేవిధంగా 1-2 వాలంటీర్లు కానీ మీకు ఏమన్నా అపోహలు ఉంటే మీరు అర్థం చేసుకోవాలి, వాలంటీర్ వ్యవస్థ వల్ల కొంత మంది దాన్ని ఇష్టపడతా ఉన్నారు. తెలుగుదేశం పార్టీ ఎప్పుడైనా సరే అంతకుముందు ప్రభుత్వంలో జరిగిన మంచిని పూర్తిగా కంటిన్యూ చేస్తుంది. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు ఆరోగ్యశ్రీ పెడితే తెలుగుదేశం పార్టీ వచ్చి దాన్ని రద్దు చేయలేదు, అయితే చంద్రబాబు నాయుడు గారు అన్నా క్యాంటీన్ పెడితే జగన్మోహన్ రెడ్డి గారు రద్దు చేశారు. ఇది వాస్తవమో కాదా మీరు ఆలోచించండి. మంచి ఏదున్నా సరే ముందుకు తీసుకువెళ్తుంది తెలుగుదేశం పార్టీ. అదేవిధంగా మేము ఇంతకుముందు రాజశేఖర రెడ్డి గారు వేరు, జగన్మోహన్ రెడ్డి గారు వేరు అని కూడా ఎస్సీ ఎస్టీ సోదరులందరూ తెలుసుకోవాలి. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు తెలుగుదేశం పార్టీ పోయినప్పుడు నుంచి ఓడించినప్పుడు హైదరాబాద్లో ఎయిర్పోర్ట్ కానీ రింగ్ రోడ్డు కానీ ఎక్కడ అభివృద్ధిని ఆయన ఆపలేదు. కాబట్టి ఆయన అంటే తెలుగుదేశంలో కూడా ఆయనకు కొంతమంది అభిమానులు ఉన్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు కేవలం కక్ష తప్పించి వేరే దానికి కారణం ఏమీ లేదు. రాజధాని ప్రాంతాన్ని మొత్తం కూడా 33,000 ఎకరాలని దాన్ని అభివృద్ధి చేసుంటే 2-3 లక్షల కోట్ల రూపాయల సంపద ఈరోజు తెలుగు జాతికి వచ్చేది. మరి ఆ 2-3 లక్షల కోట్ల రూపాయలు ఎవరు తిన్నారు? ఉట్టిగా అలా పడిపోయి ఉంది. 70 బిల్డింగ్లు అక్కడ 10,000 కోట్ల రూపాయలు పెట్టి 10,000 మంది ఎంప్లాయీస్కి వచ్చేటువంటి ఇళ్ళు కట్టారు. ప్రతి నియోజకవర్గంలో 5,000 టిట్కో ఇళ్ళు కట్టారు. ఇవన్నీ పేదలకు సంబంధించిన ఇళ్ళు. ఇవన్నీ కూడా కేవలం చంద్రబాబు నాయుడు గారికి కానీ తెలుగుదేశం పార్టీకి కానీ కీర్తి వస్తుందని ఒకే ఒక కారణంతో వాటిని మొత్తాన్ని ఇవ్వకుండా అట్లా పాడుపెట్టి పిచ్చి మొక్కలకు వదిలేసినటువంటి పరిస్థితి. ఈ డబ్బు ఎవరు తిన్నది కాదు, మనందరం ట్యాక్స్ కట్టిన డబ్బు, మనందరం కరెంటు బిల్లులు పెంచి కట్టించినటువంటి డబ్బు, మనందరం నిత్యావసర వస్తువుల ధరలు పెంచి కట్టించినటువంటి డబ్బు. ఇలాంటి డబ్బును ఎవ్వరికి కాకుండా అలా వదిలేశారు అంటే అతని వ్యక్తిత్వం ఆలోచించాలి. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ సోదరులందరికీ, క్రిస్టియన్ సోదరులందరికీ నేను చెప్తా ఉన్నా, మనం క్రీస్తు బోధనలో ఏంటి మనకు చెప్పేయి? శాంతి, కరుణ, మమత, అందరినీ ప్రేమించటం. అయితే జగన్మోహన్ రెడ్డి గారు అవి ఏ రోజన్నా పాటించారా? ఎప్పుడన్నా ఈ రాష్ట్రంలో ఇంతటి దౌర్జన్యం ప్రతిపక్ష నాయకుల మీద కానీ ఇంకొకళ్ళ మీద ఎప్పుడన్నా ఉందా? మీ భావజాలం ఆయన భావజాలం ఒకటేనా కూడా మీరు అందరూ అర్థం చేసుకోవాలి. కాబట్టి ఇవన్నీ ఆలోచించి మీరు ఈ రాష్ట్రాన్ని కాపాడుకుంటే మీ పిల్లల భవిష్యత్తు బాగుంటుంది. మాలాంటి వాళ్ళకు పోయే నష్టం ఏమీ లేదమ్మా, మేమందరం హ్యాపీగానే ఉంటాం చక్కగా, మాకేమి ఇబ్బంది లేదు. కేవలం నష్టపోయేది మీరు, మీ కుటుంబాలు, మీ పిల్లలు, మీ భవిష్యత్తు. కాబట్టి తెలుసుకొని
మంచి ఒకసారి ఆలోచించి ఓటు వేయాలని తెలుపుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ, స్వాగతం ఇచ్చిన మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఆర్ఓ ప్లాంట్ తప్పనిసరిగా అమ్మా, మేము వచ్చిన తర్వాత ముఖ్యంగా మూడే మూడు, రోడ్లు, త్రాగునీరు, సాగునీరు, ఈ డ్రైనేజ్, ఈ నాలుగిటి మీద ఈ గ్రామమే కాదు ప్రతి గ్రామంలో చాలా సెంట్రల్ ఫండ్స్ ఉన్నాయి. సెంట్రల్ ఫండ్స్తో తెచ్చి చెయ్యాలి అంటే, ఇది కూడా ఇంపార్టెంట్ విషయం, స్టేట్ ఫండ్స్ అనేది మ్యాచ్ చెయ్యాలి. ప్రధానమంత్రి మోడీ గారు వినండి, జల్ జీవన్ మిషన్ అని చెప్పి 14,000 కోట్ల రూపాయలు ఆంధ్ర రాష్ట్రానికి రిలీజ్ చేశారు. ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం కనుక 8,000 కోట్ల రూపాయలు 40% కనుక ఇచ్చుంటే 20,000 కోట్ల రూపాయలతో ఈరోజు తెలుగు రాష్ట్రంలో ప్రతి ఇంటికి నీటి కుళాయి వచ్చేది. ఈ పథకాన్ని ఉత్తరప్రదేశ్, బీహార్ బ్రహ్మాండంగా వాడుకున్నారు, నంబర్ 1 నంబర్ 2. అయితే ఇది కూడా, ఇది వ్యక్తిగత ప్రయోజనం కాదు కాబట్టి, ఈ డబ్బు లేదు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కటి ఎంత వాడారంటే 2,000 కోట్ల రూపాయలు మ్యాచ్ చేశారు. ఆ 2,000 కోట్ల రూపాయలు కూడా కడప రాయలసీమ ప్రాంతంలో మ్యాచ్ చేసుకొని ఆ ప్రాంతానికి మేలు చేశారు. ఈ ప్రాంతంలో ఉన్న వాళ్ళు ఓట్లు వేసినా కూడా ఇది అంత ఇంపార్టెంట్ కాదనుకున్నారో, డబ్బు లేదనుకున్నారో తెలియదు, కానీ ఆ పథకం పోయింది. ఇలా డ్రైనేజీలకు కానీ ఎన్నో సెంట్రల్ గవర్నమెంట్ పథకాలు కేవలం రాష్ట్ర ప్రభుత్వం 30-40% మ్యాచ్ చేయాలి, దానికి డబ్బు కావాలి. ఆ డబ్బు కనుక ఉంటే మనం ఇటువంటి డ్రైనేజ్ సమస్యలు కానీ, రోడ్ల సమస్య కానీ, వాటర్ సమస్య కానీ ఏమి ఉండవు, మనం చేయగలిగే. యాక్చువల్గా ప్రధానమంత్రి మోడీ గారు చాలా మంచి పథకాలు పెట్టారమ్మా, అవన్నీ కూడా నేను మీకు వివరిస్తాను. వచ్చే 6 నెలల్లో 1 ఇయర్లో ఢిల్లీ వెళ్ళి కూర్చొని అధికారులతో మాట్లాడి అసలు ఏమేమి సాధించుకోగలం, ఎంతవరకు మన రాష్ట్రం మ్యాచ్ చేయగలం. ఇమీడియట్గా చేయలేదు, ఎందుకంటే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం అంతా అప్పుల్లో ఉంది, డబ్బు లేదు, ఏ గవర్నమెంట్ వచ్చినా మ్యాచ్ చేయలేదు. బట్ అయితే 6 నెలలు 1 ఇయర్ 2 ఇయర్స్లో ఆదాయం పెరిగిన వెంటనే ఈ పథకాలన్నిటికీ మ్యాచ్ చేసి 2-3 ఏళ్లలో మీలో ఇప్పుడు ఉన్న సమస్యల్లో చాలా వరకు తీర్చగలమని, తీరుస్తామన్న నమ్మకంతో వెళ్తా ఉన్నాము. థ్యాంక్ యూ. టీడీపీ, బీజేపీ, జనసేన మిత్రపక్షాల కూటమి తరపున గుంటూరు పార్లమెంట్ సీటుకు పోటీ చేస్తున్న పెమ్మసాని చంద్రశేఖర్ గారికే ఓటు వేద్దాం. మన గుంటూరుని గెలిపించుకుందాం.